సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఊరు వాడ సందడిగా మారే సరదాల పండుగ సంక్రాంతి. దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారి ఒకచోటకి చేర్చే కలర్ఫుల్ ఫెస్టివల్. సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈరోజు చలి తారాస్థాయిలో ఉంటుంది, కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది, కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంటకోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగు పుట్ర కూడా ఇళ్లవైపు వస్తాయి. వీటిని తిప్పుకొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మల్లుతాడు. దీనివలన ఎండ వేడి ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. దీన్ని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగి మంటలు అంటే కేవలం చలి మంటలు కాదు, అగ్నిని ఆరాధించే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను కూడా అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటను వెలిగింపజేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది. ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పాటు చేసే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. రబ్బర్ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేసేస్తున్నారు. వాటికి బగబగా మండించేందుకు పెట్రోలు, కిరసనాలు వంటి ఇంధనాలను వాడేస్తున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవడం మాత్రం ఖాయం అంటున్నారు. పైగా రబ్బరు, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాలు వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణము కలుషితం కావడం ఖాయం. మన పూర్వీకుల్లాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేసుకోలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా, లేక 4 కాలాల పాటు చెట్టు చేసే మంటలు వేసి సాంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.